ఇక బీఆర్ఎస్లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టిక్కెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను నా బిడ్డకు టిక్కెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి, కడియం సార్ గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకు ఏదైనా అడ్డంకులు ఇతరత్ర ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శారీని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికి టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దయాకర్ చేతిలో ఓడిపోవద్దని, ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టిక్కెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలని కూడా మళ్ళీ అడ్డుకున్నాడు. ఇది కాదని చెప్తాడా? అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ వన్, స్వార్థపూరిత రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ కడియం సారీ. మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబే రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు. అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని, మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది. పీపుల్స్ వార్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఉధృతం ఉన్న సమయంలో, పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే కడియం సార్ని అతమార్స్తామని ప్రేపర్లు వస్తున్న సమయంలో, ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం, సురేందర్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం. కానీ కడియం సార్కి పీపుల్స్ వార్లో వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే, నిర్బంధం ఆపకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరిదీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వార్కి అప్పీల్ చేసింది. మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు, ఆ ఎదిగిన ఆయనకు మీరు దొరాని మాట్లాడి మా దళిత వర్గాలలో ఎదిగిన ఒక్కరిని మీరు హతమారిస్తే మాకు ఇంకెవరు ఎదిగిన వాళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి పీపుల్స్ వార్ దృష్టిలో నక్సలైట్ల దృష్టిలో మేము టార్గెట్ అవుతామనే విషయం మాకు తెలిసినా కూడా నిన్ను కాపాడడం కోసం అయినప్పటికీ మేము వాళ్లకు అప్పీల్ చేశాం, మీ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. మేము ఎప్పుడూ స్వార్థపరంగా ఆలోచించలే, మాదిగలుగా కూడా. మాదిగలకు న్యాయం జరగాలని కోరుకున్నాం, కానీ మాదిగలతో పాటు ఉపకులం కూడా బాగుపడాలని కోరుకున్నాం మేము. కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నావు కదా, మరి కేసీఆర్ కష్టాలు ఉన్నట్టుగా అందరూ అర్థం చేసుకుంటుండ్రు కదా, బీఆర్ఎస్ కొంత బలహీన పడ్డదని అర్థం చేసుకుంటుండ్రు కదా, మరి కేసీఆర్ మీద నీకు గౌరవం ఉంటే నువ్వు ఉండాల్సింది ఎక్కడా? కేసీఆర్ సమస్యలు ఎదుర్కొంటుండు, కేసీఆర్ కుటుంబం సమస్యలు ఎదుర్కొంటుంది, లేదా బీఆర్ఎస్ కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. నిజాయితీపరుడు ఎక్కడుంటాడు? దమ్మున్నవాడు గర్సున్నవాడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఎవరి ద్వారా పదవులు పొందాడో అక్కడుంటాడు. ఈయన బీఆర్ఎస్లోనే ఎమ్మెల్సీ అయ్యిండు, బీఆర్ఎస్లోనే ఎంపీ అయ్యిండు, బీఆర్ఎస్లోనే డిప్యూటీ సీఎం అయ్యిండు, బీఆర్ఎస్లోనే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఇవన్నీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడే కదా. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం దాకా నేను తీసుకెళ్ళిండు కదా, మరి ఆయన మీద గౌరవం ఉన్నదని నువ్వు ఇప్పటికంటున్నావు కదా, మరి ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన పక్కన ఉండాలి కదా. కేసీఆర్ అవినీతి పరుడు అని అంటలేవు కదా నువ్వు, కేసీఆర్ దుర్మార్గుడు అంటలేవు కదా, ఆయన నీ దృష్టిలో మంచోడే కదా, ఆయన పట్ల నీకు గౌరవం ఉన్నది కదా. ఆయన పట్ల గౌరవం ఉన్నప్పుడు, ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా బయటికి పోయినావు? మాదిగా బిడ్డలు కూడా కాదని నిన్ను నమ్ముకొని నీ బిడ్డకు టిక్కెట్ ఇచ్చాను కదా. చివరికి కష్టాలున్న సమయంలో నువ్వు పోయి పారిపోయి
మళ్ళీ అధికార పార్టీ వంచన చేరావు కదా. అవకాశవాదం నీదా నాదా? నువ్వెంత స్వార్థపరుడివి? ఈ భూ కబ్జాలు చేసి అనబడుతున్న వాళ్ళే, ఈ అవినీతి పనులు అనబడుతున్న వాళ్ళే. నీ బిడ్డ టికెట్కు సహకరించారు కదా, అంటే నీ బిడ్డ టికెట్కు సహకరించినప్పుడు మాత్రం వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారా? నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి వీళ్ళే సాకుబడి చేశారు కదా. ఉదాహరణకు పల్లా రాజశేఖరరెడ్డి సపోర్ట్ లేకుండా నీకు టికెట్ వచ్చిందా? ఎర్రబల్లి దయాకర్ రావు గారు కనుక అడ్డం పడితే నీకు టికెట్ వచ్చేదా? వాళ్ళ సహకారంతో వచ్చేది కదా. ఇప్పుడు వాళ్ళే భూ కబ్జాదారులు, అవినీతి పనులు అనుకుందాం. అంటే నీ బిడ్డకు నీకు టికెట్ వచ్చేటప్పుడు వాళ్ళు అవినీతి పనులు అని తెలిసినా కూడా వాళ్ళ సహకారం తీసుకున్నావు కదా. అంటే నీకు స్వార్థం కోసం ఉపయోగపడితే వాళ్ళు ఏం చేసారు తెలుస్తుంది అన్నట్టే కదా. దీన్ని బట్టి అర్థమైంది, అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ కడియంశారి బీఆర్ఎస్లో ఉండబడే నా మాదిగ సోదరి సోదరులారా, బీఆర్ఎస్ ఉండబడే మాదిగ సోదరి సోదరులారా, నిన్న సిట్టింగ్ ఎంపీ దయాకరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు టిక్కెట్ రాకుండా సొంత కూతురుకే టిక్కెట్ రప్పించుకొని బీఆర్ఎస్లో ఉండబడే మాదిగలకు ద్రోహం చేసింది, బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకులకు అన్యాయం చేసింది, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకున్నది ఖచ్చితంగా కేసు కడియంశారి గనుక ఖచ్చితంగా కడియంశారి కూతురును చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత, చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం ఏ కాంగ్రెస్ నాయకుడు నాయకురాలు వాళ్ళు మాదిగల్లో ఉన్నా బయటకు రావద్దని నేను కోరుతున్నాను. అట్లనే బీఆర్ఎస్లో అన్యాయం చేసింది కూడా, బీఆర్ఎస్లో మాదిగలకు అన్యాయం చేసింది కూడా కడియంశారి గనుక ఖచ్చితంగా కడియంశారి నైతిక విలువ లేనోడు గనుక, అనైతిక చర్యలకు పాల్పడేటోడు గనుక, ఈర్ష ద్వేషం ఉన్నోడు గనుక